నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకటరమణమ్మ విచ్చేసి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన సందర్భంగా తొలి రోజు ఉచితంగా డిన్నర్ ఐటమ్స్ ని పేదలకి అందించారు. 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఆత్మకూరులో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, మున్సిపల్ అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే కూటమి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సిమాంజలి. కూటి కోసం కోటి విద్యలు అంటారు. అలాంటి అన్నం కోసం ఎంతో మంది పేదలు కష్టపడతారు. అలాంటి వారికి రుచికరమైన భోజనాన్ని 5 రూపాయలకి అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మళ్ళీ మినిస్టర్గా మన ముందుకు వచ్చిన శ్రీ ఆనం రామారెడ్డి గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆత్మకూరు అభివృద్ధికి తమ ఎంత కృషి చేస్తారని, వారు అడుగుజాడల్లో మేము కూడా ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆత్మకూరు పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ విడత అన్నా క్యాంటీన్స్ ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 75 నియోజకవర్గాల్లో 75 అన్నా క్యాంటీన్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా కూడా ఈ అన్నా క్యాంటీన్స్ వల్ల ఈ ఆత్మకూరు పట్టణంలో అయితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా టౌన్కి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి భోజన సదుపాయం కానీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ టైంలో పెట్టడం జరిగింది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది. పేదవాళ్ళకి ఆకలి అయ్యే వాళ్ళకి అన్నం పెడితేనే మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయకం పాతవాళ్ళు చూసింది. అటువంటి దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మళ్ళా మనకు ఓపెన్ చేసి ఈ పేద బడుగు బలహీన వర్గాలకి అందించడం అనేది శుభపరిణామం. ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రివర్యమైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనవ రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈరోజు నేను, గిరినాయుడు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఇతర ఈ టౌన్ పెద్దలు కానీ మండల నాయకులు కానీ వచ్చి ఈ అన్నా క్యాంటీన్స్ని ప్రారంభోత్సవం చేయటం కూడా, దీంట్లో భాగస్వామ్యం మేము కూడా కావటం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో పండగ వాతావరణంలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొదటి విడత అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మిగిలిన 75 అన్నా క్యాంటీన్ని రాష్ట్రమంతా కూడా మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2వ విడత ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో మన ఆత్మకూరు నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు పట్టణంలో గత 5 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో మూసివేయబడింది. దాన్ని ఈరోజు రాష్ట్రమంతా ఓపెన్ చేస్తున్న 2వ విడత కార్యక్రమంలో భాగంగా రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పండుగలాగా రాష్ట్రమంతా జరుపుకోవటం, అలాగే మన ఆత్మకూరు పట్టణంలో కూడా ఒక పండుగలాగానే మనము జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, దానాలు లేకల్లా ఏది మంచి దానం అంటే అన్నదానం. మనకి ఈరోజు 1 కోటి రూపాయలు మన దగ్గరున్నా కూడా 3 పూట్ల అన్నం తినలేకపోతే దాని బాధ ఎంత అనేది మనందరికి కూడా తెలుసుద్ది. అదే ఎన్ని డబ్బులు లేకపోయినా కూడా ఆ రోజు మనకు ఆహారం దొరికితే మనకు అదే పండగలాగా ఉంటుంది. అట్లాంటిది కూడా ఆత్మకూరు పట్టణంలో కూడా చాలా పెద్ద టౌన్ ఇది, మున్సిపాలిటీ. ఇక్కడ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలా పనుల మీద ఆత్మకూరుకు రావటం జరుగుతుంటుంది, పేదలు కానీ అందరూ కూడా, కార్మికులు కానీ అందరూ కూడా. కానీ ఈరోజు 5 రూపాయలకే అక్షయపాత్ర వాళ్ళు
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వాళ్ళు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే మన ఆత్మకూరు పట్టణంలో రామనాయుడు గారు మన మంత్రివర్యులు ఆదేశాలతో ఇక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా ఆనందదాయకం. ఇది ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్. అలాగే అక్షయపాత ద్వారా మన మంత్రివర్యులు రామనాయుడు గారితో ఇక్కడ మనం చేయటం జరిగింది. ఇది ట్రస్ట్ ద్వారా నేను 15 రోజులు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టేదానికి ఈరోజు అక్షయపాత్ర వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రతి సంవత్సరం చెక్కు ద్వారా అక్షయపాత్ర వాళ్ళకి అందజేస్తానని రామనాయుడు గారి ఆదేశాల మేరకు వివరిస్తున్నాను. ఇలాగే దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. రోజుకి 250 మంది ఎవరికైనా కూడా భోజన సదుపాయం ఇక్కడ కల్పించడం చాలా మంచిది. దీని మూలంగా మన మంత్రులు రామనాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మకూరు ప్రజల ద్వారా తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.
నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.